హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంగాధర్. మీరు చూసుకునేది గంగాధర్ ఎలక్ట్రికల్స్. ఇవాళ టాపిక్ వచ్చి ఏంటంటే 32 amps డీపీ స్విచ్ అలాగే సాకెట్ కూడా కనెక్షన్స్ అలాగే ఇవ్వాలి వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే వాటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తామో ఆ బోర్డును కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన గంట బటన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. దీనివల్ల నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ వచ్చేసి 4 మోడల్ బేస్ ప్లేట్ కావాలి. ఇది వచ్చేసి 4 మోడల్ బేస్ ప్లేట్ అంటారు దీన్ని. ఇంట్లో మనకి డీపీ స్విచ్ అలాగే సాకెట్ పడుతుంది. తర్వాత వచ్చేసి మనకి 32 amps డీపీ స్విచ్ కావాలి. దీన్ని 32 amps డీపీ స్విచ్ అంటారు దీన్ని. దాని ఆల్రెడీ ఇండికేషన్ ఉంటుంది 32 amps డీపీ అని. దాని బ్యాక్ సైడ్ ఎలా 4 టెర్మినల్స్ ఉంటాయి చూడవచ్చు. తర్వాత వచ్చేసి మనకి 16 amps సాకెట్ తీసుకోవాలి. దీన్ని 16 amps సాకెట్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం బేస్ ప్లేట్ అనేది తీసుకుని పైన ప్లేట్ అనేది సపరేట్ చేయాలి. అదే విధంగా చేయాలని చూపిస్తుంది చూడండి. మనకి సైడ్ వచ్చేసి ఇలాగా మనకి టెస్టర్ పెట్టడానికి ఉంటుంది వీలుగా. అటు సైడ్ ఇటు సైడ్ కూడా టెస్టర్ పెట్టి పైకంటే మనకు సపరేట్ అవుతుంది పై ప్లేట్ వచ్చేసి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్లేట్ వచ్చేసి సైడ్ పెట్టుకుని ఇప్పుడు మనం 32 amps డీపీ స్విచ్ తీసుకొని దానికి ప్రెస్ చేయాలి. అక్కడ 32 amps డీపీ స్విచ్ పై ఇండికేషన్ చూసారు కదా, టాప్ అని ఇండికేషన్ బార్ పైకి యారో మార్క్. ఇప్పుడు దాంట్లో పెట్టి జస్ట్ ప్రెస్ చేయడమే, ప్లేట్లో పెట్టి అక్కడ కింద ఆటోమేటిక్ ఫిట్ అయిపోయి ఉంటుంది. ఒక సైడ్ మనం ప్రెస్ చేయడమే. అలాగే 16 amps సాకెట్ కూడా అదే విధంగా పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, ఫిట్ అయిపోయినాయి రెండుని. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డీపీ స్విచ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి చెప్తాను చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, కింద L1 L2 ఉంది. L1 వచ్చేసి వేసి ఇవ్వాలి. L2 వచ్చేసి న్యూట్రల్లో మెయిన్స్ దగ్గర వచ్చినవి. అలాగే పైన 1 and 2 ఉంటుంది. పైన 1 వచ్చేసి ఫేస్, అలాగే 2 వచ్చేసి న్యూట్రల్ ఇవ్వాలి. ఇప్పుడు 1 దగ్గర నుంచి సాకెట్ L కనెక్షన్ ఇవ్వాలి. అలాగే 2 దగ్గర నుంచి వచ్చేసి సాకెట్లో N టెర్మినల్ కనెక్ట్ చేయాలి. పైన వచ్చేసి ఎత్తది చూస్తారు కదా, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనకు దానికి కావాల్సిన వైర్ ఏంటంటే మనకి సైజ్ కూడా చెప్తున్నాను చూడండి, క్లియర్గా చూపిస్తాను. నేను ఇక్కడ సైజ్ వచ్చేసి 2.5 square mm వైర్ తీసుకున్నాను. వైర్ నేను తీసుకుని కట్ చేసి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే, వీడియోలో ఎంత అయిపోద్దని. ఇప్పుడు పైన డీపీ స్విచ్ ఉంది కదా, డీపీ స్విచ్కి ఎల్ఈడి అనేది ఉంటుంది. కొన్నట్లుగా లేకపోయినా పర్లేదు, ఉంటే కానీ ఆ వైరు దానికి కనెక్ట్ చేసుకుని పైన 1 టెర్మినల్ కనుక కనెక్ట్ చేయాలి ఆ వైర్ వచ్చేసి. మీరు మాత్రం చాలా టైట్గా వేయాలి, లూజ్ అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఆ వైర్ వచ్చేసి మనకి సాకెట్లో ఎల్ టెర్మినల్ ఉంటుంది కదా, ఎల్ టెర్మినల్కి ఇవ్వాలి. ఎల్ అంటే లైన్ అన్నమాట అర్థం. అది కూడా బిగించి చూపిస్తాను చూడండి మీకు. బిగించడం పూర్తి అయిపోయింది అది ఎల్ టెర్మినల్. తర్వాత వచ్చేసి మనకి ఎల్ఈడికి ఇంకో వైర్ కూడా ఉంటుంది, అది కూడా దీనికి ఈ వైర్ కనెక్ట్ చేసి. అప్పుడు 2 ఉంది కదా స్విచ్ పైన, 2 కనెక్ట్ చేయాలి వైర్ వచ్చేసి. 2 అంటే మనకి న్యూట్రల్ అన్నమాట అర్థం. 1 వచ్చేసి ఫేస్ అది. ఇప్పుడు కనెక్ట్ చేసిన వైర్ వచ్చేసి మనకి ఇక్కడ సాకెట్లో ఎన్ అని ఉంటుంది, ఎన్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి ఆ వైరు. అది కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. కనెక్ట్ చేయడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి వైర్ ఎక్కడ కనెక్ట్ చేశాను అనేది. ఇంకా పైన కనపడుతుంది కదా 1 అనేది, అది ఫేస్ వైర్ అన్నమాట. అది వచ్చేసి మన సాకెట్లో ఎల్ టెర్మినల్ కనెక్ట్ చేసాను, ఇక్కడ చూడవచ్చు ఎల్ అని ఉంది. అలాగే ఇక్కడ పైన 2 అనేది వచ్చేసి మనకి న్యూట్రల్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఎన్ అని ఉంటుంది సాకెట్లో. అలాగే ఎల్ఈడి వైర్స్ కూడా ఆల్రెడీ కనెక్ట్ చేశాను పైన 1K 2K. ఓకే ఫ్రెండ్స్, ఈ బోర్డు అనేది కనెక్ట్ చేయడం పూర్తి అయిపోయింది. లూప్స్ అనేది ఇప్పుడు బోర్డు బిగించి చూపిస్తాను చూడండి, వాటి కనెక్ట్ చేసి మెయిన్స్ వైర్స్కి. చూస్తున్నారు ఫ్రెండ్స్ బోర్డు, ఇది బోర్డులోకి వచ్చేసి మనకి ఫేస్ న్యూట్రల్ అలాగే ఎత్త వైర్స్ వచ్చినాయి. టేప్ వేసింది వచ్చేసి ఫేస్ మాట. ఇక టేప్ వేయనిది వచ్చేసి న్యూట్రల్లో. అక్కడ కూడా 2.5 square mm వైర్స్ తీసుకున్నాను, వచ్చేసి ఎత్ వైరు 1 square తీసుకున్నాను. అక్కడ గ్రీన్ వైర్ లేక రెడ్ వైర్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ బోర్డు వచ్చేసి బిగించి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు దాన్ని మన దాడ లూపించాం కదా మన బోర్డుకి. ఇప్పుడు ఫేస్ వైర్ వచ్చేసి కింద L1 అని ఉంటుంది కదా, L1కి ఇవ్వాలి. L2కి వచ్చేసి న్యూట్రల్ ఇవ్వాలి. ఇప్పుడు L1 కనెక్ట్ చేస్తున్నాను. మనకి ఫేస్ వైర్ వచ్చేసి టేప్ వేసింది కదా, అందాక చూపించాను మీకు. మీరు మాత్రం చాలా టైట్గా వేయాలి, అసలు లూజ్గా మాత్రం వేయించదు, టైట్గా వేయించండి. ఇప్పుడు వచ్చేసి న్యూట్రల్ వైరు, L2 కనెక్ట్ చేయాలి. L2 కనెక్ట్ చేస్తుంది చూడండి.
ఫేస్ అన్నిటిని కనెక్ట్ చేయడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఎత్ వైర్ ఉంది కదా, ఎత్ వైర్కి ఇంకొక చిన్న వైర్ అనేది తీసుకుని జాయింట్ చేయండి. అది ఎందుకు జాయింట్ చేస్తాను కూడా చూపిస్తాను, చూడండి మీకు చూపిస్తే చెప్తాను కూడా క్లియర్గా మీకు. ఇప్పుడు రెండు వైర్లు బాగా ట్విస్ట్ చేయాలి, రెండు కలిపి కడింగ్ వేరు యూజ్ చేసి ట్విస్ట్ చేసిన పర్లేదు టైట్గా ఉండడానికి. ఇక్కడ కడింగ్ వేరు యూజ్ చేసి ట్విస్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా వైర్ ఉన్నది, ఎక్స్ట్రా వైర్ కట్ చేస్తున్నాను నేను. ఇలా జాయింట్ చేసిన వైర్ వచ్చేసి మనం ఇక్కడ కనెక్ట్ చేయాలంటే మనకి ఇంత బోర్డులో ఉంది కదా, బోర్డులో ఎత్ టెర్మినల్ ఉంది కదా, ఎత్ టెర్మినల్కి ఇక్కడ పైన కనెక్ట్ చేయాలి. ఇప్పుడు కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా నేను కనెక్ట్ చేస్తున్నాను ఎత్ వైర్ వచ్చేసి పైన ఎత్ టెర్మినల్కి సాకెట్లో. చూసారు కదండి కనెక్ట్ చేసాను నేను. ఇప్పుడు ఆ వైర్ వచ్చేసి మనకి ఎక్కడ ఇవ్వాలంటే మనకి బోర్డులో ఎత్ టెర్మినల్ కనెక్ట్ చేయడానికి ఒక స్క్రూ అనేది ఇస్తారు. అంటే బోర్డు అంటే మెటల్ బోర్డులో, ఆ మెటల్ బోర్డులో కనెక్ట్ చేయాలి. అది కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను అంటే వీడియోలు అంత బుద్ధాన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి కనెక్ట్ చేశాను నేను. ఇలా ఎందుకు కనెక్ట్ చేస్తామంటే ఒక లోపల లూజ్ కనెక్షన్ అయ్యి బోర్డు టచ్ అయినా ఎత్ అయిపోయేటట్టు సప్లై అలా కనెక్ట్ చేస్తాము. చూసారు ఫ్రెండ్స్ కనెక్ట్ చేసిన వైర్స్ అన్నీ ఒకసారి మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాను. కనెక్షన్స్ అన్నీ చూడండి, ఇది వచ్చేసి L1 ఫేస్, L2 వచ్చేసి న్యూట్రల్ కనెక్ట్ చేశాను. అలాగే 1 వచ్చేసి మనకు సాకెట్లో L టెర్మినల్కి ఇచ్చాను. అలాగే 2 వచ్చేసి మన సాకెట్లో ఉన్న N టెర్మినల్ ఉంటుంది కదా, N టెర్మినల్ కనెక్ట్ చేశాను. అలాగే LED లైట్స్ ఉంటాయి కదా, దానికి ఇచ్చిన ఇండికేటర్ కూడా కనెక్ట్ చేశాను 1కి 2కి. అలాగే ఎత్ వైర్ వచ్చేసి ఎత్ కనెక్ట్ చేశాను. అలాగే ఇంకొక వైర్ తీసినాం కదా, వైర్ వచ్చేసి మనకి బోర్డులో ఎత్ టెర్మినల్ ఉంది కదా, ఈ ఎత్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ బోర్డు అనేది వేసి చూపిస్తాను చూడండి. వైర్స్ అన్ని జాగ్రత్తగా లోపల పెట్టుకోవాలి, బయటకు రానివ్వకుండా. స్క్రూస్ వేసి బిగించి చూపిస్తాను చూడండి. స్క్రూస్ కూడా వేయడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు పైన ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బోర్డు బిగించడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మెయిన్ సప్లై ఆన్ చేసి 3 AM డిపాజిట్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. అప్లై వస్తుందా లేదా చూడవచ్చు మీరు. మెయిన్ అనేది ఆన్ చేస్తాను, ఇప్పుడు డిపాజిట్ ఆన్ చేస్తాను చూడండి. చూడవచ్చు స్విచ్లో మనకి ఇండికేటర్ అనేది వెళుతుంది. ఇప్పుడు ఫేస్ వస్తుందా లేదా టెస్టర్ పెట్టి చెక్ చేస్తున్నాను చూడవచ్చు మీరు. మీరు గమనించవచ్చు అక్కడ టెస్టర్ అనేది గ్లో అవుతుంది, లైట్ అండ్ బ్లింక్ అవుతుంది, అంటే సప్లై వస్తుంది. స్విచ్ ఆఫ్ చేస్తాను చూడండి. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇంకా క్లియర్గా తెలియాలి మనకు నోడల్ కూడా వస్తుందా లేదంటే చిన్న LED బల్బ్ ఉన్న దగ్గర బల్బ్ పెట్టి టెస్ట్ చేసి చూపిస్తాను చూడవచ్చు. స్విచ్ ఆన్ చేస్తాను పెట్టాను ఆల్రెడీ. చూడవచ్చు LED బల్బ్ అనేది గ్లో అవుతుంది, అంటే మనకి నోడల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆఫ్ చేస్తున్నాను, ఇప్పుడు బల్బ్ కూడా తీసేస్తున్నాను చూడవచ్చు మీరు కూడా. ఈ బోర్డు ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే గేజర్స్ దగ్గర, అలాగే ఏసీస్ దగ్గర యూజ్ చేస్తాం ఎక్కువగా ఈ బోర్డు. అలాగే ఈ బోర్డు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే వాటి కాస్ట్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.